నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగనిరతి నిబద్ధత ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా న్యాయమూర్తి రమేష్ బాబుతో పాటు ఎస్పీ రంగనాథ్తో కలిసి మండలి చైర్మన్ గుత్తా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేసి ముందుగా నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామంలో ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి జై హింద్ నినాదంతో దేశాన్ని ఒక్క తాటిపై నిలిపి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి మహానీయుని జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ నేతాజీ వంటి దేశభక్తులు దేశానికి అవసరమని అన్నారు. వారు చూపిన తెగువ కూడా మన దేశం స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడానికి బాటలు వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సామాజిక కార్యకర్త వెంకట శివకుమార్ మాట్లాడుతూ పుట్టుకే కానీ చావు లేని వీరుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. జమ్మికుంటలో మొదలైన ఈ ప్రస్థానం దేశం మొత్తం సాగాలని ఆకాంక్షించారు. మంచి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈరోజు ఆనాటి స్వాతంత్ర్యంలో పాల్గొన్నటువంటి అందరికీ గౌరవం దక్కాలనే కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా జనగణ మన ఏదైతే గీత ఆలాపన ఉందో మరి ఖచ్చితంగా మరి నల్గొండ ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఎంతో మంది మహనీయులు ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఒక దారి ఒకటి ఇంకో దారి ఇంకోటి ఉన్నా కానీ గమ్యం మాత్రం తెలంగాణ సారి భారతదేశ విముక్తి అది స్వతంత్ర కావాలి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని లక్ష్యంతో పనిచేసిన వాళ్ళే కాబట్టి ఒకరు చిన్న ఒకరు పెద్ద ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు ఆ ఆలోచన వచ్చి ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహనీయునికి ఈ దేశం ముఖ్యంగా ఈ దేశంలో ఇలా స్వేచ్ఛ వాయువులు పిలుచుకున్నటువంటి మనందరం కూడా రుణపడి ఉన్న వాళ్ళ గ్రేట్ ఫెస్టివ్ డే ప్రతి ఒక్కరికి జయంతి ఉంటుంది వర్ధంతి ఉంటుంది కానీ కేవలం ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి ఉంది కానీ వర్ధంతి లేదు. ఈయన రియల్ హీరో అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఆయన కాలం చేశారా శరీరం వదిలేశారా లేదా అన్నది ఇప్పటికీ కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. 1945లో ప్లేన్ యాక్సిడెంట్ లో శరీరం వదిలేశారని ఒకరు కొందరు ఇంకా వదలలేదని కొందరు సరే ఏదైతేనేమి వర్ధంతి ఉండి వర్ధంతి లేని ఒక జయంతి ఉండే ఒక హీరోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. మనకు రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి మనందరికీ. అదేవిధంగా రాజ్యాంగంలోని ఫండమెంటల్ డ్యూటీస్ అని కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క డ్యూటీని నిర్వర్తించాలి. ఈ జాతీయ జెండాని జాతీయ గీతాన్ని భారత మాతాన్ని మన తల్లిదండ్రులను మనకు చదువు చెప్పిన గురువులను మనందరికీ మనందరికీ మంచి అవకాశం ఇచ్చిన మానవ జీవితం ఆ భగవంతుడికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం
నేతాజీ జయంతిని ఈ రోజు నుంచి ప్రాక్రమ దివస్ గా ప్రకటించింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. నేతాజీ జయంతికి 125వ జయంతిలోనైనా సరే వారికి రోజు ఒక గౌరవం దక్కింది అని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక విప్లవం, స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక స్ఫూర్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంతకుముందు విజయ్ కుమార్ గారు చెప్పారు 1857 ప్రథమ భారత స్వరాజ్య సంగ్రామం ఏదైతే ఉందో ఈ దేశ స్వతంత్ర పోరాటానికి ఒక మైలురాయి. దాని తర్వాత 90 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం రాసిన లెక్కల ప్రకారమే 7.5 లక్షల మంది బలిదానం కావడం జరిగింది. కారణమంతా మీ ముందున్న ఈ సభ్యులే. వీళ్ళందరి కృషి ఫలితంగానే ఈ కార్యక్రమం దిగ్విజయంగా అభివృద్ధి కలవడం కానీ మొదలుపెట్టే ప్రతి ఒక్క పని కూడా వీళ్ళే నిర్వహించారు. నేను ఎక్కువ కార్యక్రమానికి మాత్రమే వస్తున్నాను. మొదటగా నా ఉత్సవ సమితి సభ్యులందరికీ కూడా పేరు పైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఏ రాములు గారు, రాములు సార్, రాములు సార్, రాములు సార్, శ్రీ ఎం లింగయ్య గారు సార్, సైజ్ జాయింట్ సార్, సైజ్ జాయింట్ సార్, శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు పట్టణ జనగణమన ఉత్సవ కమిటీ నేతృత్వంలో నల్లగొండ పట్టణంలో 12 కూడళ్ళలో ప్రతిరోజు 8:30 గంటలకు జాతీయ గీతాలాపన చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్ గా నామకరణం చేయడం, ప్రధానంగా హర్షిస్తా ఉన్నాను. నేటి యువతకు సుభాష్ చంద్ర గారి, బోస్ గారి యొక్క జీవితమే ఒక స్ఫూర్తిగా ఉండాలని, దేశ రక్షణ కొరకు దేశంలో జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, జాతీయవాదాన్ని బలోపేతం చేసుకోవడానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండి బోస్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి చాలా మంది జననం గురించి తెలుసు కానీ మరణం గురించి కానీ తెలియనటువంటి నాయకులు ఈ దేశంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారు. ఇప్పటికీ వారి మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఎవరు ఎక్కడ మరణించారా, బతుకున్నాడా అని చెప్పలేనటువంటి పరిస్థితులు అయినా వారి జీవితకాలంలో వారు సాధించినటువంటి భారతదేశానికి స్వతంత్రాన్ని రక్షించడంలో వారు పోషించినటువంటి కీలక పాత్ర ఎప్పుడు కూడా మరవలేనటువంటిది. దాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 125వ జయంతి సందర్భంగా మనం అందరం కూడా వారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నల్గొండ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనగణమన జాతీయ గీతాన్ని పలు కూడల్లో ఇది రోజు 8:30 టైంలో ప్రతి ఈ కూడల్లో కూడా ఇది ఈ జాతీయ గీత ఆలాపన అనేది చేసిన విధంగా జనగణ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక చక్కటి ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 8:30కి అన్ని ప్రధాన కూడల్లో ఈ జాతీయ గీతం అనేది 8:30కి ఖచ్చితంగా ప్లే చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఇది ఆల్రెడీ కొన్ని పట్టణాల్లో జమ్మికుంటలో ఆల్రెడీ ఒక కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. నల్గొండలో కూడా జనగణ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇది ఇక్కడ నల్గొండ పట్టణంలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ కూడా పెద్దలు బుత్త సుఖంగరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు, ఇంకా జిల్లా జడ్జి గారు, ఇంకా ఇతర చాలామంది పెద్దలు అంతా కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో మా అందరిలో కూడా
దేశభక్తి అనే భావాన్ని పెంచడానికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పేసి నేను ప్రకటనగా నమ్ముతున్నాను. సొంత లాభం కొంత మానుకొని పరుల కొరకు పాటుపడవో అని గురజాడ అప్పారావు మనందరికీ కూడా ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం మనకి చాలా సంవత్సరాల క్రితం మనకు చెప్పడం జరిగింది. పద్య రూపంలో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి మనం అంతా కూడా ప్రతినిత్యం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇంకా కొన్ని రోజులే మనకి కాకుండా ప్రతినిత్యం కూడా ప్రత్యేకించి యువతలో కూడా మనకి ఈ భావన దీన్ని పెంపొందించే విధంగా ఈ జాతీయ గీత ఆలాపన అనేది పనిచేస్తుందని చెప్పేసి నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం కూడా. మనందరం కూడా మనం స్వార్థం కొంత తగ్గించుకొని పరుల గురించి మనం ఆలోచన చేస్తూ 10 మంది కోసం పాటు పట్టడం అనేది చేయడం చేస్తే కనుక అదే నిజమైన దేశభక్తిగా కూడా మనందరం కూడా దానికి ఒక నిర్వచనంగా మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా నల్గొండ జిల్లాలో ఇంకా ఎక్కువ చేయడానికి కూడా జనగణ ఉత్సవ కమిటీ గారు కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సహకారాలు దానికి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి కూడా ఇందుకు మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రోద్యమ చరిత్రలో అగ్రభాగాన ఉండాల్సిన వ్యక్తి కనుమరుగైపోయాడు. వారు మరణించారా, ఎప్పుడు మరణించారు, ఎవరు, ఆనాటి కేంద్ర ప్రభుత్వం అలక్ష్య కారణంగా ఇప్పటి వరకు కూడా వారు ఏమయ్యారో తెలియదు. అలాంటి గొప్ప వ్యక్తిని ఆలస్యంగానైనా అందరం గుర్తిస్తున్నాం. సో ఇలాంటి గొప్ప వ్యక్తి జయంతి రోజునే నల్లగొండ పట్టణంలో 12 కూడల్లో మనం నిత్య జాతీయ గీతాలపన జనగణమన గీతాన్ని స్టార్ట్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా గుర్తుండే రోజున నేతాజీ జయంతి రోజున మనం స్టార్ట్ చేస్తాం. గత సంవత్సరమే మనం అనుకున్నాం చేయాలని. మున్సిపల్ ఎలక్షన్లు కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యం కావడం కూడా మంచిదైంది. ఎందుకంటే నేతాజీ 125వ జయంతి రోజున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రజలకు, విద్యార్థులకు, యువతకు, అందరికీ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉదయం 8:30 12 సెంటర్లో నిత్య జాతీయ గీతాల పని జనగణమన ప్రారంభమవుతుంది. దానికంటే ముందు 1 నిమిషం ముందు దేశభక్తి దాని గురించి 1 నిమిషం ఇంట్రొడక్షన్ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆ ఇంట్రొడక్షన్ అప్పుడు 1 నిమిషం ఆగి జాతీయ గీతం 52 సెకండ్లు కాగానే అందరూ గౌరవించి వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలన్న ఆలోచనతో మనం నల్గొండ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమం కోసం ఉత్తమ సమితి సభ్యులు అందరూ కూడా నిర్వరామం కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అతిథులు కూడా వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ రోజున అందరూ చాలా సమయం కేటాయించి చేశారు. అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఆలాపన కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 8:30 టైం పెట్టింది కూడా అన్ని స్కూల్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యే టైం, విద్యార్థులందరూ కూడా అదే టైంకు బయలుదేరుతుంటారు. ఇది ఎవరికి ముఖ్యంగా కావాల్సింది అంటే ఈ విద్యార్థులలో కనుక దేశభక్తి గురించి మనం కనుక వాళ్ళ మనసులలో ఇంకల్కేట్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా దేశభక్తులు తయారై దేశం మాది, మీ దేశం కోసం ఏమైనా చేయాలి అన్న తపన వాళ్ళలో ప్రారంభం కావాలన్న ఒక సదుద్దేశంతో 8:30 ఈ జాతీయ గీతాలాపని ప్రధానమైన కూడలలో పెట్టడం జరిగింది. ఇంకొక మాట మీ అందరికి తెలుసు, ఎక్కడైనా చిన్న గుడి ఉంటే ఆ గుడికి ఎన్నడూ రానాయనా కూడా ఆ గుడి ముందర నుంచి పోయేటప్పుడు ఏం చేస్తాడు, ఇట్లా ఇట్లా అనుకొని 1 నిమిషం బ్రేక్ వేసి ఇట్లా తలకాయ పెట్టిపోతాడు. అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఈ 12 కూడళ్లలో అదొక దేవాలయం అనుకొని, అదొక ప్రార్థనా గీతం అనుకొని, అదొక భగవంతుని యొక్క స్తోత్రం అనుకొని అక్కడే నిలబడి ఆ 1:52 గడిపినట్లయితే మీరందరూ కూడా, పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలలో దేశం గురించి, దేశభక్తి గురించి చెప్పిన వాళ్ళైతే దయచేసి ప్రతి వాళ్ళు కూడా ఈ విషయంలో మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.